కర్నూలు జిల్లా ఏమెగనూరు మండల పరిధిలోని బనవాసి గ్రామంలో 6.3 కోట్ల రూపాయలతో నిర్మించిన పశుసంవర్ధక పాలిటెక్నిక్ మరియు గొర్రెలు మేకల పరిశోధన కేంద్రాన్ని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, కర్నూలు జిల్లా పార్లమెంట్ సభ్యుడు సంజీవ్ కుమార్, నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి హాజరై పైలాన్ను ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. 100 పడకల ఆసుపత్రికి ఎమ్మెల్యే చాలా కృషి చేశారన్నారు. పశు సంవర్ధక పాలిటెక్నిక్ మరియు గొర్రెలు మరియు మేకల పరిశోధన కేంద్రం తగినట్లుగా ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇన్స్టిట్యూట్ పెట్టడానికి కృషి చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ, పశు సంవర్ధక పాలిటెక్నిక్ మరియు గొర్రెలు మరియు మేకల పరిశోధన కేంద్రం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏపీ సీఎం జగన్ పాలిటెక్నిక్ కళాశాలకు నిధులు కేటాయించి పరిశోధన కేంద్రం అభివృద్ధికి పాటుపడుతున్నారన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం అన్ని రకాలుగా సహకరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వీర్పాండియన్, ఉప కులపతి వి పద్మనాభరెడ్డి, రిజిస్టార్ మాధవరావు, ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, డీన్ డాక్టర్ చంద్రశేఖరరావు, డిఆర్ డాక్టర్ ఈశ్వర్ ప్రసాద్, డిఎస్ఏ డాక్టర్ సర్జన్రావు, మండల కన్వీనర్ బిఆర్ బసిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీరశైవ లింగయూత్ కార్పొరేషన్ చైర్మన్ వై రుద్రగౌడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుర్నీ కరకాల కార్పొరేషన్ చైర్మన్ బుట్టా శారదమ్మ, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుసూదన్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టా రంగయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంటే ఎక్కడ లేనటువంటి కేంద్రం ఇది. పశుసంవర్ధకానికి సంబంధించినది, పరిశోధనకు సంబంధించిన కేంద్రం కాబట్టి అన్న చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీని మీద బాగా ఆలోచించి ఈ ప్రాంతానికి తగినట్లు, ఈ కేంద్రానికి తగినట్లు, ఇంకా కూడా రాష్ట్రంలో ఒక మంచి వినూత్నమైన ఒక ఇన్స్టిట్యూట్లు కానీ, మీకందరికి కూడా పనికొచ్చే ఇన్స్టిట్యూట్లు కానీ, కాలేజీలు కానీ, మీకందరికి కూడా ఇక్కడ ప్రాంత ప్రజలకు గాని చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా పనికొచ్చేట్టుగా ఒక మంచి కాలేజీలు గాని ఇన్స్టిట్యూట్ గాని ఏది పెట్టగలుగుతాం, ఏది ప్రజలకు ఉపయోగము, ఎక్కడా లేనటువంటిది ఇక్కడ పెట్టాలనే ఆలోచన మాత్రం ఖచ్చితంగా చెప్పి పూర్వం 30 సంవత్సరాలు. ఇకపోతే నేను ఒక రాజకీయ నాయకుడు అయిన తర్వాత రాజకీయం గురించి తప్పకుండా మాట్లాడాల్సిందే. అన్న బసిరెడ్డి అన్న మాట్లాడి బాగా ఉత్తేజపరిచారు అందరినీ. నేను 2 మాటలు చెప్తాను. మనది నీళ్ల తొట్టి, వాళ్ళది వరి గుట్టి. నీళ్ల తొట్టి ఏంటండి? నీళ్ళంటే మనం మన దగ్గర మన పొలాల్లో దాచి పెడుతున్నాం. వాళ్ళు ఇప్పుడు అడిగితే అప్పుడు నీళ్ళు వదిలిపెడుతున్నాం. మరి ఎవరిది త్యాగం? ఇక్కడ రైతులది, మీది త్యాగం. ఒక్క విషయం చెప్తాను, శ్రీశైలంలో 50,000 ఎకరాల పొలాలు మునిగిపోయినాయి. మనకి ఎంత ఇచ్చినారు? 50 కోట్ల రూపాయలు ఇచ్చినారు. అప్పుడు 100,000 మందిని ఊరల్లో కొట్టినారు. 100,000 సంఖ్యలో గ్రామాలు మునిగిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? లేదంటే మేము త్యాగం చేశాము, రాజధానికి 30,000 ఎకరాలు ఇచ్చేవంటున్నారు. వాళ్ళు ఇచ్చింది త్యాగమా? వాళ్ళు 10 లక్షల రూపాయల ఎకరం పొలం ఇచ్చి 3 కోట్ల రూపాయలు ప్రతిఫలం తీసుకుంటున్నారు. నువ్వు 10 లక్షలు ఇచ్చి 3 కోట్లు తీసుకుంటే త్యాగం ఎట్లయితుంది? వ్యాపారం అది. అసలైన త్యాగం ఎవరే చేసింది ఆంధ్రప్రదేశ్ లో అంటే కర్నూలు జిల్లా వాసులు త్యాగం చేశారు. చనిపోతే కూడా, గొర్రెలు చనిపోయిన దానికి కూడా 6,000 రూపాయలు నష్టపరిహారం అనేది ఇచ్చే స్కీమ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యంలో కొత్తగా తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి మా అనిమల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అప్పటికప్పుడు రిపోర్ట్ పంపిస్తూ ఉంటున్నారు, డబ్బులు కూడా పే చేస్తూ ఉంటున్నాము. సో అలాంటి ఏదైనా ఉంటే దయచేసి సచివాలయంలో తెలియజేయండి. ఆర్బీకేలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ, అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ కానీ వాళ్ళకి తెలియజేస్తే ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటారు.